ఎలా ఉంది కొత్త సంసారం ఒక చిన్న కథ కొత్త కాపురాన్ని అన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్కి తీసుకెళ్ళాడు కొడుకు అతడి భార్య కూడా వారితో వచ్చింది ముగ్గురు ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు బీచ్ అంతా రష్గా ఉంది ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి కొడుకు మాట్లాడలేదు కోడలు మొహమాటంగా నవ్వింది ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలైంది అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేటమ నేలమట్టమైంది అందరూ కలిసి వాడిని కొట్టబోయారు పెద్దలొచ్చి వాళ్ళని విడిపించి సర్ది చెప్పారు నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అర్ధరాత్రి వరకు మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి అన్నాడు తండ్రి అబ్బాయి అదేం లేదు మావయ్య గారు అంది కోడలు ఆయన నవ్వాడు మీకన్నా పాతికేళ్ళు పెద్దవాడిని నా దగ్గర దాచొద్దు ఏ విషయంలో జరిగింది గొడవ నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెప్తూనే ఉంటాను తనకు ల్యాప్టాప్ ఉంది కదా అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలీట్ అయిపోయింది అని నిష్ఠూరంగా అన్నాడు కొడుకు కోడలు వెంటనే ఎంతో నీట్గా సర్దుకున్న నా షెల్ఫ్లో బట్టలన్నీ మొన్న మీరు వందర చేయలేదా అయినా మీ వాచి నా పట్టు చీరల మధ్యన ఎందుకుంటుంది అంది కోపంగా పట్టు చీరలు చిందరవందర చేయటం కంప్యూటర్లో ఫైల్ డిలీట్ చేయటం ఒకటేనా అన్నాడు మరింత కోపంగా కొడుకు అప్పుడు ముసలాయన నవ్వాడు నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకుని ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు ఇద్దరు సిగ్గుతో తలలు వంచుకున్నారు ఈలోపు అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు పెద్ద ఆయన అటే చూస్తూ ఆ పిల్లలు కొట్టుకోవటం చూశారు కదా మీకేమైనా అర్థమైందా అని అడిగాడు అర్థం కానట్టుగా చూశారు ఇద్దరు ఎలాగూ కూలిపోయే ఇసుక గోళ్ల కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు చీకటి పడేసరికి గోళ్ళను అలాగే వదిలేసి వెళ్ళిపోయారు మన జీవితాలు కూడా అంతే కొంతకాలం బ్రతుకుతాం ఆ పైన అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఈ కొద్ది కాలం ఎంత సంతోషంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి తప్ప డిలీట్ అయిన ఫైళ్ళ కోసం నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులు జీవితాలు పాడు చేసుకోకూడదు అసలు మీకు ఇంకో విషయం తెలుసా వివాహం అంటే ఏమిటి ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం అది వివాహం అంటే ధన్యవాదాలు థ్యాంక్ యూ